శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 24వ రోజు 24వ అధ్యాయం. నమో భూతనాథం, నమో దేవదేవం, నమః కాలకాలం, నమో దివ్యతేజం, నమః కామభస్మం, నమః శాంతశీలం, భజే పార్వతీవల్లభం నీలకంఠం. రణరంగంలో రుద్రుడికి జలంధ్రుడికి పోరు ఘోరంగా జరగసాగింది. శివశౌర్యం ముందు జలంధ్రుని పాచికలు పారకపోయేసరికి ఇక లాభం లేదనుకున్న జలంధరుడు మాయాగౌరిని సృష్టించి ఆమెను ఒక రథంపై కట్టివేసి నిసుంబాది రాక్షసులచే హింసింపజేయసాగాడు. అలా హింసించబడుతున్న మాయాగౌరిని శివుని ముందుకు తెచ్చాడు. అంతే, ఆమెను చూడగానే శివుడు కిన్నుడైపోయాడు. పరులుచే తన పత్ని అయిన పార్వతి హింసించబడడం చూడలేక నిశ్చేష్టుడయ్యాడు. కర్తవ్యాన్ని విస్మరించి యుద్ధం చేస్తున్నాననే భావన కూడా మరిచిపోయి ఒకంత కిన్నుడై అలాగే చూస్తుండిపోయాడు. ఇది అదునుగా భావించిన జలంధరుడు తన వాడియన బాణములు ప్రయోగించి శివుని యొక్క శిరస్సు పైనను, వదరమందును, వక్షస్థలం పైనను బాణములు పడినట్లు ప్రయోగించాడు. అయినా అవి శివునిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. నిశ్శేషుడై నిలుచున్న నీలకంఠుడికి ఇదంతా రాక్షస మాయమని బ్రహ్మ ప్రబోధించడంతో మరలా కర్తవ్యోన్ముఖుడయ్యాడు. తీవ్రంగా మండుతున్న రౌద్ర రూపాన్ని ధరించాడు. శివుని యొక్క భీషణమైన జ్వాలారూపాన్ని చూడలేక రాక్షసులందరూ చెల్లాచెదురైపోయారు. తలో దిక్కుకు పారిపోయారు. వీరాధి వీరుడు, యోధానుయోధులైన రాక్షసు వీరులందరూ తమ కాళ్లకు బుద్ధి చెప్పి వెన్ను చూపారు. అలా పారిపోతున్న వారిలో శంభు, నిసుంబాది రాక్షసు వీరులందరూ ఉన్నారు. వారందరినీ గమనించిన శివుడు పారిపోతున్న రాక్షసు యోధులందరూ పార్వతీ చేతిలో హతమయ్యుదురుగాక అని శపించాడు. తర్వాత కాలంలో పార్వతి కాళికావతారమెత్తి అసురులను అంతమొందించడం అందరికీ తెలిసిందే. రాక్షసులు రాత్రులందే కదా ద్విగుణీకృత శక్తితో విజృంభించేది. మరి రాత్రులు అంటే చీకట్లు, చీకట్లోనే కదా భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మ రాక్షసులందరూ ఎక్కువగా పీడించేది. అందుచే జలంధరుడు తన శక్తినదిని ఉపయోగించి రణరంగమంతా చీకట్లు కమ్ముకునేటట్లు ఒక బాణం వేశాడు. అంతే, అంతా చీకటైపోయింది. ఆ కారు చీకట్లోనే జలంధరుడు విజృంభించి ఉగ్రమైన జ్వాలరూపంతోనున్న శివునిపై బాణవర్షం కురిపించాడు. చిటికలో జలంధ్రునికి శక్తి రెట్టింపవుతుందని గ్రహించిన రుద్రుడు వెంటనే తన తపశక్తినంతటిని ఉపయోగించి ప్రకాశవంతమైన గొప్ప తేజస్సును సృష్టించి ఆ కారు చీకట్లను పారద్రోలాడు. ఉగ్రుడి ఉగ్రాన్ని చూసిన జలంధరుడు ఉడికిపోతూ ఒక పెద్ద పరీక్ష ఆయుధంతో ఉరుకును వచ్చి శివుని వాహనమైన వృషభాన్ని బలంగా మోదాడు. ఆ దెబ్బకు నందీశ్వరునికి దిమ్మ తిరిగింది. బాధను భరించలేని నందీశ్వరుడు భయపడిపోయి యుద్ధభూమిని వదిలి పరుగు లంఘించుకున్నాడు. నందీశ్వరుని అదుపు చేయడం నీలకంఠుడికి సాధ్యం కాలేదు. ఎక్కడా లేని కోపం వచ్చింది. ఇక చేసేది లేక తక్షణమే దేవదేవి తేజశక్తి యుతమైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సర్వమును భస్మీపటలం చేయగల ఆ సుదర్శన చక్రం సర్వులను భయభ్రాంతులు చేస్తూ వేగంగా వెళ్లి జలంధ్రుని శిరస్సును రెండు ముక్కలుగా నరికివేసింది. నేలపై పడిన జలంధ్రుని శిరస్సు మొండిమల నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి నెమ్మదిగా ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ పరమేశ్వరుని వేణోళ్ళ ప్రస్తుతించారు. అందరూ ఆనందాతిశయంతో తమ తమ శిరస్సులు వంచి శివునికి ప్రణమిల్లారు. శివ సర్వేశ్వర, త్రిమూర్తి స్వరూప, త్రిగుణాత్మక, జలంధాసురుని సంహరించి మమ్మల్ని కష్టాల కడల నుంచి కడతీర్చావు. బృందాదేవి చితాభస్మందు చల్లబడిన బీజాల వల్ల అక్కడ మూడు గుణములతో శోభిల్లు, ఉసిరి, మాలతి, తులసి అనే మూడు రకాల చెట్లు ఉద్భవించాయి. వీటిలో లక్ష్మీదేవి వలన మాలతి, పార్వతీదేవి వలన తులసి, సరస్వతీదేవి వలన ఉసిరి చెట్లు ఏర్పడ్డాయి. ఉసిరి, తులసి శ్రీహరికి ప్రీతిపాత్రులయ్యారు. ఆ విధంగా విష్ణువు ఉసిరి, తులసితో కలిసి తన వైకుంఠానికి వెళ్ళాడు. అందుచేతనే కార్తీక మాసంలో జరుగు విష్ణు పూజలలో ప్రథమంగా పూజించేది తులసినే. తులసి పూజ వలన విష్ణుమూర్తి అగణిత సంతుష్టుడవుతాడు. ప్రస్తుత హిందూ సమాజంలో తులసి మొక్కలేని గడప ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి హిందూ గృహాల్లో తులసి ఉండటం అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం. తులసి ఉన్న ఇల్లు సర్వతీర్థ స్వరూపమై విలసిల్లుతుంది. నిత్యం తులసిని ఏకాగ్ర చిత్తంతోనూ మిక్కిలి శ్రద్ధాభక్తులతోనూ పూజించినచో యమదూతలు ఇంటి ఛాయలకు కూడా రారు. తులసి వనాన్ని పెంచితే అగణిత పుణ్యం వస్తుంది.
తులసి మొక్కను తాకినా పెంచినా పూజించినా మానసిక ఆనందము శరీర ఆరోగ్యము ఇనుమడిస్తాయి. తులసిని నిత్యం పూజించిన వారు ఏడేడు జన్మల పాపాలను పోగొట్టుకున్న వారవుతారు. హరిహరుల్ని తులసి పత్రితో పూజించిన వాడు తప్పక మోక్షం పొందగలడు. తులసి దళాలలో గంగాది సర్వతీర్థాలు విష్ణాది సమస్త దేవతలు నివసిస్తారు. మహాపాపాధికర్మలు చేసిన వారు ఎవరైనా సరే మరణించేటప్పుడు తులసిమ్మను పూసుకుని మరణిస్తే వాడి జోలికి యమదూతలు కానీ యముడు కానీ పోవడానికి జొంగుతారు. అట్టివాడు ముమ్మాటికి విష్ణు సాహిత్యాన్ని పొందుతాడు అనడంలో ఎట్టి సందేహమూ లేదు. తులసి గంధాన్ని పూసుకునే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలకు లోటుండదు. మరణించిన వారికి తులసి తీర్థం పోసి అతనికి తులసి వనంలో శ్రాదం చేసినట్లయితే పితృదేవతలు పరమానందం చెంది పరమపదాన్ని పొందగలరు. అంతేకాదు, తులసి మహత్యం వైద్యశాస్త్రాల్లో కూడా చెప్పబడింది కదా. వివిధ రకాల జబ్బులకు తులసి ఎంతో ఉపయోగకారి కాగలదో శాస్త్రాలలో చెప్పబడింది. అంతటి మహామహిమాన్వితమైన తులసిని స్మరించడం సర్వదా శ్రేయస్కరం. ఉసిరి చెట్టు గాలి కానీ ఉసిరికలు కానీ సమస్త మానవాళి ఆరోగ్యానికి అత్యంత శ్రేయోదాయకము. సరస్వతి తీర్థ స్వరూపమై ఉసిరికను పూజించుటచే సమస్త పాపాలు తొలగిపోతాయి, జీవన్ముక్తులవుతాడు. అందుచే కార్తీక మాసంలో కార్తీక వనభోజనాలని చెప్పి అందరూ ఉసిరి చెట్టు నీడన భోంచేస్తారు. తర్వాత విష్ణుమూర్తికి ప్రీతిపాత్రులై జ్ఞాన సంపదను సొంతం చేసుకోగలరు. ఉసిరికలను తులసి దళాన్ని నిత్యము ఎవడు దగ్గర ఉంచుకుంటాడో వాడు తప్పక వైకుంఠ ప్రాప్తిని పొందగలడు. ఉసిరిక వలన లాభాలు ఎంతెంతయ్యూ అని చెప్పజాలము. ఆయుర్వృద్ధికి, మంచి జీర్ణక్రియకు, తెలివితేటలు వృద్ధి పొందుటకు ఉసిరిక పెట్టింది పేరు. ఉసిరి చెట్టు కింద పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారు పాప విముక్తులై స్వర్గలోకానికి చేరుకోగలరు. తులసి దళాలతోనూ ఉసిరిక పండరసం కానీ ఆ పండ్లతో కానీ స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి దళాలతోనూ ఉసిరికతోనూ పూజిస్తే విశేష పుణ్యఫలాన్ని పొందగలరు. కార్తీక మాసంలో సమస్త దేవతలు ఋషులు ఉసిరిని ఆశ్రయించుకుని ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉసిరికలతో పూజ చేయడం వల్ల సమస్త దేవతల దీవెనలు పొందవచ్చును. వైద్యశాస్త్రంలో ఉసిరికి గల ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. వివిధ రకాల జబ్బులను నయం చేసే గుణం ఉసిరికలో ఉన్నదనట అక్షర సత్యం. లేత ఉసిరి పండ్ల నుంచి కారుతున్న రసంలో నేత్రవ్యాధుల్ని నయం చేయవచ్చని వైద్యశాస్త్రం చెబుతున్నది. సమస్త రోగాల నివారణకు ఉసిరి తులసిల ప్రాముఖ్యం అందరికీ విదితమే. కార్తీక మాసంలో ఈ రెండిటికి ప్రత్యేక ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఏ ద్వాదశి నాడైనా సరే తులసి దళాలను కోయరాదు. కార్తీక మాసం మందు ఉసిరిపత్రిని అస్సలు కోయరాదు. దీనికి విరుద్ధంగా చేసిన వారు నరకలోకాన్ని చేరుతారు. కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడన భోంచేస్తున్నాడో వాడి ఆయువు పెరుగుతుందని తెలుసుకున్నాం. ఉసిరి నీడలో విష్ణువును పూజిస్తే సమస్త పుణ్యక్షేత్రాన్ని దర్శించి విష్ణు క్షేత్రాలన్నింటిలోనూ పూజించినంత పుణ్యం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క మహిమలు లీలలో చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. సృష్టి స్థితి లయకారులలో స్థితికారుడగు విష్ణువు సృష్టిని స్థితపరిచేవాడే గాని లయింపజేయవాడు కాదు. కావున సృష్టికారకుడైన బ్రహ్మ, లయకారకుడైన శివుడు ఈ ఇద్దరిని ఎప్పటికప్పుడు తన విష్ణుమాయచే కాపాడుకుంటూ ఈ సమస్త సృష్టికి జీవనాధారుడిగా వెలసిల్లుతున్నాడు. అందుచే బ్రహ్మగాని శివుడు గాని మరెవరైనా సరే ఏ ఆపదలు మునిగి ఉన్నా ప్రథమంగా శరణు వేడేది శ్రీ మహావిష్ణువునే. అంతటి మహిమాన్వితుడైన శ్రీ విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన తులసిని ఉసిరికను పూజించడం అనేది విష్ణుమూర్తికి దగ్గరవ్వటమేనని గ్రహించాలి. కావున భక్తులారా, శ్రీ మహావిష్ణువును పూజించి ఆయన ప్రేమకు పాత్రులు కండి. అందున కార్తీక మాసంలో విష్ణుమూర్తికి చేయి పూజలు అగణిత పుణ్యఫలములని గ్రహించండి. కార్తీక మాసం 30 రోజులు భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజించి తరించండి, వైకుంఠ ప్రాప్తిని పొందండి. శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 24వ రోజు 24వ అధ్యాయం సంపూర్ణం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన మంచి మంచి పురాణ కథలను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినాలంటే ఆ కథలను మెసేజ్ రూపంలో మాకు పంపండి, మేము తప్పకుండా ప్రసారం చేస్తాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. శివోహం 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 చిదానందం.